అందరికీ నమస్కారం. నా పేరు సూర్య. నా ఇల్లు. థ్యాంక్ యూ. ఈ సినిమా మొదలైన తర్వాత జనరల్లీ ఏ సినిమాకైనా ఒక పబ్లిసిటీ చేయాలనుకుంటాం, అది మా ధర్మం. ఈ సినిమా పబ్లిసిటీ ఎలా చేద్దాం? ఒక మిలిటరీ సంబంధించిన మొత్తంతో, ఒక మిలిటరీ సంబంధించిన ఒక బ్యాక్డ్రాప్లో ఏదైనా ఒక స్టార్ట్ చేయాలి సార్. ఐదర్ మనం ఒక మిలిటరీ కంటోన్మెంట్ ఏరియాకి వెళ్తాము, లేదంటే ఒక ట్రైనింగ్ సెంటర్కి వెళ్తాము, ఏదో మిలిటరీ సంబంధించిన ఒక ప్లేస్లో మనం ఫస్ట్ పబ్లిక్ ఫంక్షన్ స్టార్ట్ చేయాలి ఈ సినిమాకని నేను డైరెక్టర్ గారు కథ ఓకే అయిన తర్వాత ఆ బిగినింగ్ డేస్లో అప్పుడు అనుకున్నాం. ఎలా చేద్దాం లాస్ట్కి వచ్చేసరికి ఈ ప్రాసెస్లో నాకు తెలీదు, ఇంతకుముందు నాకు తెలీదు, ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, థ్యాంక్ యూ ఖచ్చితంగా అండి మాట్లాడతాను. నాకు తెలియని విషయం ఏంటంటే అప్పుడు తెలుసుకున్నా, ఈ సినిమా చేయడం వల్ల నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, మా వెస్ట్ గోదావరిలోనే, మా ఆంధ్రప్రదేశ్లోనే, మా ఊరు దగ్గరే మాధవరం అని ఒక ఊరుంది. అది ఎంత ఫేమస్ అంటే దాని జనాలు మిలిటరీ మాధవరం అని పిలుస్తారని నాకు తెలియలేదు. తెలుసుకున్న వెంటనే నేను డైరెక్టర్ ఇమ్మీడియట్గా ఫిక్స్ అయిపోయాం సార్, ఆయనకు తెలుసు అంటే నాకు తెలియలేదు, తెలియనందుకు క్షమించండి. ఇలా తెలుసుకున్న వెంటనే సార్ మన ఫస్ట్ ఫంక్షన్ ఎంత కష్టమైనా అక్కడే చేయాలనుకుని, ఎంత ఇబ్బంది అయినా సరే అక్కడే చేయాలని చెప్పి ఇవాళ అక్కడ చేసాం. నిజంగా ఈ ఫంక్షన్ ఇక్కడ చేసినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా 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 ఆనందంగా ఉంది. ఈ ఊర్లో ప్రతి గడప నుంచి ఒకళ్ళు వెళ్ళి ఇండియన్ ఆర్మీకి సర్వ్ చేశారు. ఇప్పటి నుంచి కాదు, వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 నుంచి సర్వ్ చేసుకుని మొదలుపెట్టారంట. నిజంగా అలాంటి ఊర్లో ఈ ఫంక్షన్ చేసుకోవటం మా సినిమాకి, నా పేరు సూర్య, నా ఇల్లు అనే ఇండియా అనే మా సినిమాకి చాలా గర్వకరమైన విషయం. థ్యాంక్ యూ. నేను ఎక్కువ మాట్లాడలేను, సో ఉన్న రెండు ముక్కలు మాత్రం చెప్పుకుని వెళ్ళిపోతాను. ఈ సినిమా నన్ను నమ్మి నాకు ఏ రోజు ఏ ఇబ్బంది లేకుండా నేను అడిగిందల్లా ఇచ్చి నన్ను చాలా బాగా చూసుకున్న మా ప్రొడ్యూసర్స్ లగడపాటి శ్రీధర్ గారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగా ఎప్పటి నుంచో నాగబాబు గారికి నేను ఎలాగైనా సినిమా చేయాలని అనుకుంటున్నాను. నిజంగా ఇవాళ అవకాశం కుదిరినందుకు, ఇది ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు కానీ ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. బాబాయ్, సో ఇట్స్ అన్ ఆనర్. నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తికి నేను సినిమా చేసుకోవటం అనేది నా అదృష్టం. అలాగే బన్నీ వాస్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంత ఇబ్బంది పెడతానో నాకే తెలుసు, నా టార్చర్ అంతా భరించి నాతో సినిమా చేసినందుకు థ్యాంక్ యూ వాసు. అండ్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్స్ విశాల్ శేఖర్ గారు, అండ్ ఈ సినిమాకి పనిచేసిన చాలామంది అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ అన్నీ మాట్లాడతాం, కంగారు పడద్దు. ముఖ్యంగా నేను చెప్పాల్సింది మా డైరెక్టర్ వక్కంత వంశీ గారు. ఆయన ఈ సినిమా గురించి నేను ఎక్కువ ఏం చెప్పను, ఒక్క ముక్కలో చెప్తాను. ఈ సినిమాలో హీరోకి ఒకే ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ఏంటంటే తన ఇండియన్ ఆర్మీలో బార్డర్లో దేశానికి సేవ చేయాలని, తనది ఒక్కటే సింపుల్ గోల్, ఆ ఒక్క ముక్క చాలు. ఆయన చెప్పిన మొత్తం లైన్లో నాకు అన్నిటి కంటే ఎక్కువ నచ్చిన విషయం, ఒక వ్యక్తి సమాజానికి అంకితం అనే ఒక జీవితం బతుకుదాం అనుకుంటున్నారు చూసారా, ఆ ఒక్క విషయం అన్నిటి కంటే నాకు ఎక్కువ నచ్చిన విషయం. అందుకే నాకు మిలిటరీ అంటే, మిలిటరీ ఎవరన్నా కూడా నాకు చాలా స్పెషల్ రెస్పెక్ట్ అలాంటి. సో మాకు ఈ షూటింగ్ టైంలో ఇండియన్ ఆర్మీ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. సో ఐ లైక్ టు థ్యాంక్ the entire Indian Army for supporting this film. Thank you very much. And last, definitely, atu tirigi, personal topic meda aagutaniki aagaga tappadu. First, ee function e kaadu, prathi function ku vachesi ento utsaham istunna, eppadi nuncho vastunna, inka vastunna, raabothunna, ఎప్పుడు వస్తున్న మెగా అభిమానులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ హీరోలు అయిపోయారు కాబట్టి అందరినీ పేరు పేరుగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికీ ఫస్ట్ టైం కాబట్టి చెప్పేస్తాను. మెగాస్టార్ గారి అమ్మాయిలు కానీ, పవర్ స్టార్ గారి అమ్మాయిలు కానీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అమ్మాయిలు కానీ, ప్రత్యేకంగా నన్ను ఇష్టపడే స్టైలిష్ స్టార్ అమ్మాయిలు అందరికీ కూడా, ఎన్ని పేర్లు చెప్పినా అందరూ ఎవరిని ఇష్టపడే హీరోలు వాళ్ళు ఉండొచ్చు కానీ అందరం ఒక మెగా కుటుంబం, అది మాత్రం మర్చిపోద్దు. మీరు ఏ హీరోలైనా ఇష్టపడండి, వాళ్ళని ఎలాగైనా చేయండి, కానీ ఎండ్ ఆఫ్ ద డే అందరం ఒకటే. అది టైం వచ్చినప్పుడు ప్రతిసారి మీకే అర్థమవుతూ ఉంటుంది. అండ్ నేను ప్రత్యేకంగా ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడేళ్తాను. ఎందుకంటే నేను ఏదైనా ఒక విషయం మాట్లాడాలంటే నాకు అనిపించాలి. నాకు నిజంగా అనిపించి మాట్లాడుతున్నాను. నాగబాబు గారు చెప్పినట్టు నంబర్ వన్ హీరో ఎన్నో కోట్ల రూపాయలు వస్తూ ఉంటుంది, ఎంతో సౌకర్యాల్లో పనిచేయచ్చు, ఒక ఏసీలు ఉన్న ఫ్లోర్స్, ఒక ఏసీ ఉన్న క్యారవాన్స్లో హ్యాపీ లైఫ్ బతుకుతూ ఉండొచ్చు. హీరోగా చాలా సుఖంగా ఉంటుంది జీవితం, కొంచెం కష్టపడితే చాలు, చాలా సుఖాలు ఉంటాయి.
అలాంటి జీవితం, అలాంటి డబ్బు, అలాంటిది ఏది వద్దనుకుని ఎండల్లో జనం కోసం ఏదో చేద్దామని ఏదో కెరీర్ అయిపోతూ కొంతమంది పాలిటిక్స్లోకి వస్తారు. అది కాదు, ఇది కెరీర్ అయిపోయిన తర్వాత రాలా, నంబర్ వన్ పొజిషన్లో ఉన్నప్పుడు వదిలేసుకుని వచ్చారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్లీ జనం లోపలికి వెళ్ళిన తర్వాత, పాలిటిక్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరి కాళ్ళు బోల్డ్ మాటలు అంటారు, వ్యక్తిగతంగా అటాక్ చేస్తారు, చాలా అంటారు. ఒకసారి పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత తప్పదు. చాలా బాధాకరమైన విషయం. ఇంతకుముందు నేను ఆల్రెడీ హర్ట్ అయిపోయా. చాలా ఏళ్ళ క్రితం చిరంజీవి గారు వచ్చినప్పుడు ఎంతోమంది ఎన్నో మాట్లాడినప్పుడు అలవాటు పడిపోయింది, ఈ చెవు అలవాటు పడిపోయింది, ఈ మనసు గట్టి పడిపోయింది. అలాగే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని చాలామంది చాలా మాటలు అంటుంటారు. టీవీ చూస్తూనే ఉంటాం, ఎవడెవడో ఎక్కి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, అమ్మ ఛానల్ ఉంది కదా అని. కర్మ సరే, మాట్లాడుతున్నారు కానీ మొన్న చాలా పర్సనల్గా మాట్లాడారు, నాకు నచ్చలేదు. చాలా 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 తప్పు. మాట్లాడిన వాళ్ళు తప్పు, మాట్లాడించిన వాళ్ళు తప్పు. ఇలా మాట్లాడారని లక్షల మంది జనాలు చూపించారు, చూసారా? అందరికంటే పెద్ద తప్పు వాళ్ళది. ఎలిగింది అగ్గిపుల్లే కావచ్చు, కానీ అక్కడున్న పెట్రోల్ ట్యాంక్ తప్పు అయిపోతుంది. 10 మందికి పగిలిన అగ్గిపుల్లని మొత్తం ఊరంతా అంటిస్తానికి. ఆ విషయం నాకు ఖచ్చితంగా నచ్చలేదు. ఈ విషయం నేను ఎందుకో పబ్లిక్ వచ్చిన తర్వాత ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నాను, అండ్ చెప్పాలనుకున్నాను, చెప్పేశాను, అంతే. అండ్ సభాముఖంగా నాకు ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు కాబట్టి నా ఇష్టమైన నా తమ్ముడికి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి గౌరవంగా సభాముఖంగా అభినందనలు తెలియజేసుకున్నాను. కంగ్రాచులేషన్స్ ఫర్ రంగస్థలం రామ్ చరణ్ అండ్ ఎంటైర్ టీమ్. అంతే అండి, ఇంక వెళ్ళిపోయే ముందు సినిమాలో ఒక్క ముక్క చెప్పేసి, ఒక్క డైలాగ్ చెప్పేసి, థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ, ఇంతమంది అభిమానులు వచ్చి ఈ ఫంక్షన్ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే మాకు పోలీసు వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు, మీడియా మిత్రులు చాలామంది కూడా కోఆపరేట్ చేశారు, జనాలకు చాలామంది హెల్ప్ చేశారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వెళ్ళిపోయే ముందు ఒకే ఒక డైలాగ్, ఒక సీన్ చెప్పాలి. ఆ సీన్ చెప్పిన తర్వాత ఆ డైలాగ్ చెప్తాను. ఒక చిన్న గొడవ అయితే ఒకడొచ్చి, ఏ ఏంట్రా సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి వచ్చి ఏంట్రా నీ ఎక్స్ట్రాలు, సౌత్ ఇండియన్ కాసాలా అన్నప్పుడు నా డైలాగ్, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్ వెస్ట్ అన్ని ఇండియాలు లేవురా మనకి, ఒక్కటే ఇండియా. సాలే ఆ బోల్రా, నా పేరు సూర్య, నా ఇల్లు, థ్యాంక్ యూ.